పరిశ్రమలు పెట్టడానికి తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉందని సూర్యాపేట జిల్లా కోదాడ ఎమ్మెల్యే శాసన మండలి చైర్మన్ గొత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సంక్షేమ పథకాలతో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయంగా అభివృద్ధికి సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని కొనియాడారు. వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే, నేను ఐదుగురు ముఖ్యమంత్రులతోనే లేఖ రాపించినాను. చివరిగా కేసీఆర్ నాయకత్వంలోని చివరి దశలో కోదాడ టు జడ్చర్ల మంజూరు చేయించినాం. ఎందుకు అని అంటే, ఇది దీంట్లో నా స్వార్థం కూడా ఉంది. నా పార్లమెంటు నియోజకవర్గంలో 5 నియోజకవర్గాలు కవర్ అవుతా ఉన్నాయి. కోదాడ అసలు జాతీయ రహదారులు లేనటువంటి హుజూర్నగర్, మిర్యాలగూడ, నాగార్జున సాగర్, దేవరకొండ, ఈ 5 నియోజకవర్గాలు నా పార్లమెంట్ దాంట్లో ఉన్నాయి. ఈ 5 నియోజకవర్గాల్లో కోదాడ అంటే నేషనల్ హైవే 65 ఉంది. ఆ 65 కావడానికి కూడా ఇదే కోదాడ నుంచి హైదరాబాద్ దాకా పాదయాత్ర కూడా చేసినాను. 2006 ఆ సందర్భంలో 8లో అంటే, ఈ జాతీయ రాజధానుల విషయంలో నా యొక్క కృషి దాని యొక్క సత్ఫలితాలు అందినాయి దీంట్లో.